డియర్ సిస్టర్, కంగ్రాచులేషన్స్. యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ హ్యావ్ ట్రూలీ పేడ్ ఆఫ్. ఐఎమ్ ఇన్క్రెడిబ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కాంట్ వెయిట్ టు సీ యూ సీ ఆల్ ద అమేజింగ్ థింగ్స్ యూ అకాంప్లిష్డ్ ఇన్ ద ఫ్యూచర్. కీప్ అప్ ద ఫెంటాస్టిక్ వర్క్. ఫ్రమ్ విజయ్. వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకరణి. అందరు బాగున్నారా? నేనైతే సూపర్ సూపర్. అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలండి. హీరోస్ బ్లాగ్లండి. మా పాపకు వాళ్ళ అన్నయ్య సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. వాడు మా విజయ్ ఉన్నాడు కదా, మా విజయ్ గారు ఏం చెప్పిందంటే, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకో, నీకు మంచి గిఫ్ట్ పంపిస్తానన్నాడు. అంటే గిఫ్ట్ చెప్పి ఇచ్చేది కాదు కదా, వాడు సర్ప్రైజ్ గిఫ్ట్, నీకు అవసరమయ్యే గిఫ్ట్ పంపిస్తానన్నాడు. అయితే పాప మార్క్స్ రాగానే అన్నయ్య నాకు ఇటు వచ్చాయంటే, సరేరా నేను ఇచ్చిన ప్రామిస్ నాకు గుర్తుంది, నేను పంపిస్తా అన్నాడు. అన్నాడు అంట నాకు తెలియదు వీళ్ళ గురించి. అంటే ఎవరైనా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళకు వీళ్ళకి ఏం చేస్తే, పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఇంకా అదొక ఎంకరేజ్మెంట్ గురించి అని అంతే. అయితే వాడు ఏం చేసాడంటే, మొన్న మెసేజ్ చేసిండంట, హనీ నీకు ఒక గిఫ్ట్ వస్తుంది, ఒక కొరియర్ వస్తుంది, అది తీసుకో అని చెప్పిండంట. అమెజాన్ లో బుక్ చేసిండంట. అయితే ఇప్పుడు వచ్చింది. సరే అదేంటో ఏంటో మా పాపకు ఇచ్చి, మా పాపకు ఏంటంటే మనం తీసి చూపించడం కాదు, దాన్ని గిఫ్ట్ వాళ్ళ అన్నయ్య పంపించింది. అది హ్యాపీగా ఫీల్ కావాలి, అది ఏదైనా సరే అది తీసుకోవాలి. సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతదా లేదా ఒకసారి చూద్దాం. లెట్స్ గో నౌ. బనానా పెట్టింది బాబాయ్. ఇటు ఉంది, ఇటు చూడరా, దాన్ని లేపుదాం పదా, దాన్ని లేపుదాం దా. అమలాక, అమలాక గిఫ్ట్ ఇప్పుడు విజయ్ విజయ్ గారిని లాగా నేను విజయ్ గారిని ఇస్తున్నట్టు ఫీల్ అవ్వకు నవ్వు పండి పండి లేచింది ఇద్దరు లేదు. అరే నువ్వు కూడా కింద కూసోరా, నీకు ఆగు, ఆత్రం ఆగతలేదు. మొన్న ఒకసారి డ్రెస్ చేసి ఎంత పెద్దది వచ్చింది కదా ఆయన, ఇంత వచ్చింది. మేము డ్రెస్ బుక్ చేసుకుంటే లోపల ఇంత అంత ఉంది. ప్యాకింగ్ అక్కడ వాళ్ళు బాగా చేస్తారు, ఏం చేసినా కానీ. కొందరు అయితే ఒకటి కవర్లో పెట్టి పంపిస్తారు డ్రెస్లలో. డియర్ సిస్టర్, కంగ్రాచులేషన్స్. యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ హ్యావ్ ట్రూలీ పేడ్ ఆఫ్. ఐఎమ్ ఇన్క్రెడిబ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ కాంట్ వెయిట్ టు సీ యూ సీ ఆల్ ద అమేజింగ్ థింగ్స్ యూ అకాంప్లిష్డ్ ఇన్ ద ఫ్యూచర్. కీప్ అప్ ద ఫెంటాస్టిక్ వర్క్. ఫ్రమ్ విజయ్. అదే పెద్ద గిఫ్ట్ అంటే ఏందే నాకు అర్థం కాలే. చెప్పు, నువ్వు తెలుగు చెప్పు, మాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, చెప్పు నువ్వు తెలిసే కాదు చెప్పు. అంటే నువ్వు హార్డ్ వర్క్ చేసి మంచి హార్డ్ వర్క్ ఫలించింది, నీ కష్టం ఫలించింది. ఇంకా అలాంటి అచీవ్మెంట్స్ చాలా చేయాలని కోరుకుంటూ మీ అన్నయ్య అది పంపించిండు. ఇంకేం వచ్చించట్లేదు అని అట్లే ఉంచు. అంటే అట్లా కూడా మెసేజ్ పెట్టి పంపించచ్చా? ఐ డోంట్ నో, స్టే చేస్తున్నా. అవునా? ఒరే నీకున్న నాలెడ్జ్ మాకు లేదురా. సరే మంచిది, నువ్వు లోక జ్ఞాని, ఓకే హ్యాపీ. అరే నువ్వు గిఫ్ట్ ఇవ్వలేదు అనే రాదు బాధంతా. దగ్గర నేను జాబ్ చేస్తున్నా, నేను ఇవ్వడానికి. సరే లేరా, నువ్వు మంచిది చదువుకో, నీకు కూడా పంపిస్తాడు అన్న. అన్న పంపిస్తాడు, అక్క ఇస్తుంది. నాకేమంటారు? అయితే నువ్వు బాగా చదువుకోనంటావు కదరా.
నాకు వచ్చేది నాకు వస్తుంది. అదే మరి నువ్వు చదువుకుంటే నీకు వచ్చేది నీకు వస్తుంది. సరే దానికి ఇయరాదు అని నువ్వు పైన కూర్చుంటే బెటర్ నాకు ఇబ్బంది అవుతుంది. ఇన్నంట కూర్చో, వాళ్ళు కూడా చూస్తారు పాపం. మధ్యలో ప్లేస్ ఇచ్చారు, మధ్యలో ప్లేస్ ఇచ్చారు కూర్చో. ఇట్లాంటి కంపెనీ బెల్ట్ ఉంది. అరే నువ్వు కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోరా, మీ అన్న ఇస్తాడు గాని. స్టిక్కర్స్ ఉంటాయి. చేతికి కనిపిస్తలేదు, కనిపిస్తలేదే. బాగుంది తీసి, బాగుందా? బాగుంది చూపి. ఫస్ట్ అది ఆన్ చేయి. చార్జర్ బాగుంది కదా వాచ్. ఎక్కడ నుంచి ఆన్ చేస్తారే? ఇదే బటన్ నొక్కాలి. ఛార్జింగ్ పెట్టాలేమో, ఛార్జింగ్ పెట్టాలే. ఉంటుంది అంట కొంచెం, ఉంటుంది కొంచెం. నీ ఫోన్ లో కూడా ఉండే కదా, ఎన్నెట్టుకుంటాయి. ఇది ఏది ఛార్జర్ కూడా వచ్చింది. ఏది నానా చూపి ప్యాకెట్లలో. ఇది ఎట్లా అయింది చూసుకుంటే ఉంటే దాని బట్టి చూసుకో. అక్కి ఛార్జర్ చూపి, అంటే దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలా ఫోన్ లాగా? ఏ చూపి, ఇది వరకు ఉంది కదా అమ్మోళ్ళకి. అది వేరు సీజరి. దీంట్లో కూడా వస్తుంది అది, అమ్మలకు ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మెసేజ్లు అన్నీ కనిపిస్తాయి. మెసేజ్లు కానీ ఫోన్స్ ఏవే వస్తున్నాయి. దీనికి గడ్డ చేసి ఇగో ఇక్కడ పెడతారు. ఇక్కడ ఇక్కడ ఉంటుంది. ఇగో మ్యాగ్నెటిక్ది, మ్యాగ్నెటిక్ కరెక్టేనా? అది మళ్ళా ప్లగ్ లో పెట్టడానికి గడ్డ మన దగ్గర ఉంటాయి. అంటే ఏ గడ్డ పెట్టినా వస్తుంది? ఏ చూపినా, ఇగో ఇగో నీదే ఛార్జింగ్ ఉంది. క్యామ్ ఉందా? అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కెమెరా ఉండదు. గుడ్, పేరు చేసుకో, పేరు చేసుకో. ఫోన్ చేసుకుంటా రా. ఎందుకు రా, ఆత్రం ఆత్రం మనిషి నువ్వు. పండగ రోజు మంచి గిఫ్ట్ వచ్చింది అమ్ము. ఇంకోటి కాలేజ్ కి వెళ్తుంది కదా ఇప్పుడు, ఎట్లయినా అవసరం. తీసుకుందాం వాచ్ ఒకటి, హెడ్ ఫోన్స్ దగ్గర కానీ దాని హైట్ సరిపోదు కన్నయ్య. ఇంకో 94% ఉంది అవసరం అప్పుడు దీనికి ఛార్జింగ్. సరే మీ ఆత్రానికి మీరు పెట్టిర్రా, చూడడానికి పెట్టిర్రు. సరే ఏదో ఆంజీ టైం కూడా తెలుస్తుంది, అది వేరే టైం వచ్చింది. 5:53 PM అంటే అది వాళ్ళు అక్కడ సెట్ చేసి చెప్పండి. ఏమైనా చెప్తారా? అది తీసుకో ఫోన్, అది తీసుకో. సరేలే నాన్న, ఇగో నీకు నాకన్న కాదు. ఏదైనా సరే యూస్ఫుల్ అయ్యేది పంపిస్తే నీకు, ఎందుకంటే అది పెట్టుకున్నప్పుడల్లా, అది యూజ్ చేసినప్పుడల్లా గుర్తు చేసుకుంటావు కదా. చెప్పు నీ ఫీలింగ్ అమ్మో. నేను నిజంగా డబ్బా అంత చూస్తే ఏముంది వాళ్ళ అన్న డబ్బా ఫోన్ పంపించాడు. కాదే ఒక్కటే డబ్బా ఫోన్ అంటే నువ్వు ఎట్లా బిల్ డబ్బు కొట్టినవే కాదు, నువ్వు అడిగిందే ఆ డబ్బా ఫోన్. అన్న ఏదో ఒకటి అన్న నాకు డబ్బా ఫోన్, తాత లాంటి ఫోన్ అయినా సరే అంటావు. అంటే సరేలే నీకు అదే పంపిస్తాను, అదే అడిగినావు కదా అన్నాడు. నేను ఇచ్చిన గిఫ్ట్ తర్వాత విజయం చేయండి. నెక్స్ట్ అక్కి కార్డు నుంచి వచ్చినా
నాకు ఇస్తా లేదు కానీ నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఇవ్వాలి రా, నేను ఇయ్యా. నువ్వే ఇయ్యాలి, కాల్స్ కూడా ఉన్నాయి. ఏంటిది కాలింగ్ సిస్టమ్? బ్లూటూత్. బ్లూటూత్ అంటే ఫోన్ చేసుకోవచ్చు, ఫోన్ కనెక్షన్ చేసుకున్నాం అనుకో. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఫోన్ చేసుకోవడానికి వస్తుందా? మాట్లాడచ్చు. ఫోన్ పేర్ చేసుకోవాలి. అమ్మకి ఫోన్ దీనికి పేరు చేసుకుంటే దాంట్లో కాలింగ్స్ వచ్చినా మెసేజ్లు వచ్చినా. ఓకే, నీకు నీ ఫోన్ తో నీ దాంతో అంటే ఫోన్ ఊక తీయకుండా ఇది కూడా యూజ్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నా ఫోన్ తోటి మెసేజ్ వచ్చినా అంజీ ఇటు పెట్టది. అప్డేట్ అయితే అది అన్నీ స్టార్ట్ అయిందా ఫోన్? అప్డేట్ అవుతుంది. అవుతుందా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఫోన్ కి కనెక్ట్ ఉంటుందా? నీ వాచ్ చేసుకోవచ్చు అట్లా? అది చేస్తుంది. పేరు అనుకోట్టు. చూపి నీ హ్యాండ్ చూపి. బాగుంది నీ చెయ్యికి. బ్లాక్ బ్లాక్ అందరికి బాగానే ఉంటుందిలే. అంటే ఇంకేమన్నా సెట్టింగ్స్ చేస్తున్నావా? నేను సెట్టింగ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ దీనికి ఎలా కొట్టాలా? హలో, యాక్సెప్ట్ యువర్ కాంటాక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ విజయన్న. సో ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అదే కాదు వాళ్ళు చెప్పినట్టు నీకు ఇంకా గిఫ్ట్స్ రావాలంటే నువ్వు రీచ్ అయితేనే ఉండు, గిఫ్ట్స్ వస్తేనే ఉంటాయి. నువ్వు ఇదొక్కడితోనే ఆగిపోయింది అనుకుంటే ఇంకంతే. ఇంకా నువ్వు కావాలి కావాలి అనే కొద్దీ నీ గిఫ్ట్ నువ్వు కష్టపడుతుండు నీ గిఫ్ట్స్ వచ్చే వస్తాయి. ఓకేనా? ఇది స్టార్టింగ్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అక్కడంతా దాని మీదనే ఉంది కన్ను.